చేతిలో బైబులొక చేతిలో సిలువ ఒక చేతిలో బైబులొక చేతిలో క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా 23వ సామాన్య శుక్రవార ధ్యానాంశమునకు స్వాగతం. ఈరోజు విశ్వ కతోలిక శ్రీ సభ వ్యాకులమాత పండుగను కొనియాడుతూ ఉంది. ఇది దేవుని తల్లి అయిన మరియా ఆధ్యాత్మిక వేద సాక్ష్యము అని చెప్పవచ్చు. దేవుని కుమారుడైన క్రీస్తు శ్రమలలో పాల్గొనిన జీవితము అని చెప్పవచ్చు. కనుక ఈరోజు మనము వ్యాకులమాత హృదయాన్ని గౌరవించి ధ్యానిద్దాం. ఈ పండుగ క్రీస్తు శకము 1814వ సంవత్సరము నుండి విశ్వశ్రీ సభలో పండుగగా కొనియాడబడుచున్నది. అయితే 11వ శతాబ్దంలోనే ఈ పండుగను కొన్ని చోట్ల స్థానిక పండుగగా కొనియాడేవారు. 1233వ సంవత్సరంలో సర్వెంట్స్ ఆఫ్ మేరీ మఠవాస సభను స్థాపించిన 7 మఠవాసులకు మరియతల్లి దర్శనములో తన 7 వ్యాకులముల భక్తిని వ్యాప్తి చేయమని కోరినట్లు మనకు తెలుస్తుంది. అలాగే 1303వ సంవత్సరము నుండి 1373వ సంవత్సరం వరకు జీవించిన పునీత స్వీడను బ్రిజీతమ్మకు కూడా వ్యాకులమాత పట్ల భక్తిని బయలుపరిచినట్లు చెప్తారు. 7వ భక్తినాథ జగద్గురువులు మరియతల్లి మధ్యస్థ ప్రార్థనల ద్వారా తాను పొందిన మేలులకు అలాగే శ్రీసభను రక్షించినందులకు కృతజ్ఞతగా వ్యాకులమాత పండుగను 1814 సంవత్సరంలో విశ్వశ్రీసభ అంతటా 3rd ఆదివారమున కొనియాడమని ఆజ్ఞాపించారు. ఆ తరువాత 10వ భక్తినాథ జగద్గురువులు 1914 సంవత్సరంలో ఈ పండుగ తేదీని 15 సెప్టెంబర్గా నిర్ణయించడం జరిగింది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. వ్యాకులము విచారము ఒకటి కాదు. వ్యాకుల హృదయము విచార హృదయము ఒకటి కాదు. విచారము అనేది ఒక వ్యక్తికి తనపై తనకున్న జాలితో కలిగేటటువంటి ఒక భావం, లేదా ఒకరికి ఇష్టమైన దానిని కోల్పోయినప్పుడు ఒక వ్యక్తికి విచారం కలుగుతుంది. ఉదాహరణకు బాలయేసు యెరూషలేము దేవాలయమున తప్పిపోయినప్పుడు మరియ యోసేపులు విచారముతో వెతికినట్లు లూకా సువార్త 2:48 వచనంలో చదువుతున్నాం. అయితే వ్యాకులము లేదా శోకము అష్టభాగ్యాలలో ఒకటి. మత్తయి సువార్త 5:4 మనం చూస్తూ ఉన్నాం, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. కనుక వ్యాకులము లేదా శోకము పవిత్రమైన లక్షణాలలో ఒకటి. శోకించుట అనగా వ్యాకులముతో కూడిన హృదయాన్ని కలిగి ఉండటం. అష్టభాగ్యాల నేపథ్యంలో శోకించే హృదయము అనగా ప్రేమించే హృదయము అని అర్థం. పాపము కొరకై దుఃఖించే హృదయము నుండి శోకము వస్తుంది. మరియతల్లి విషయంలో తన కుమారుని పట్ల క్రూరమైన ప్రదర్శనను, ఆయన శ్రమలను, తిరస్కారాన్ని, మరణాన్ని ఆమె కల్లారా చూసింది. ఆమె కల్లారా చూసినను ఆమె నిరాశకు లోనవ్వలేదు, ఆమె కోపపడలేదు, జాలితో విచారానికి లోనవ్వలేదు. దానికి బదులుగా యేసునకు బాధలకు గురి చేసిన పాపాల గురించి, ఈ లోక పాపము గురించి ఆమె పవిత్ర హృదయము శోకించినది, వ్యాకులము చెందినది, పాప విమోచనకై ఆమె వేడుకున్నది. మరియమ్మ తన వ్యాకులము ద్వారా పాపము ఈ లోకములో ఎంత దుష్టమైనదో మనకు గుర్తు చేయుచున్నది. అలాగే పాపము నుండి బయటపడటానికి పశ్చాత్తాప మార్గాన్ని మనకి తెలియజేయుచున్నది. మరియతల్లి వివిధ సందర్భాలలో ఇచ్చిన దర్శనాలలో కూడా ఈ సందేశాన్ని మనము చూడవచ్చు. ఈ సందేశాన్ని ఆమె ప్రతి దర్శనంలో కూడా బలంగా వినిపించింది. లోకము పాపముతో నిండిపోతూ ఉన్నది. ప్రజలు పశ్చాత్తాపపడి తన కుమారుడైనటువంటి క్రీస్తు చెంతకు తిరిగి రావాలి అని
తన ప్రతి దర్శనంలో ఈ సందేశాన్ని బలంగా వినిపించింది మరియ తల్లి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా దేవుని తల్లి అంటే అందరి మనసులో ఆమె ఒక గొప్ప వ్యక్తి అని, ఆమెకు ఎటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు లేకపోతే దుఃఖాలు ఉండవని మనం భావిస్తూ ఉంటాం. ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు. అనుగ్రహ పరిపూర్ణురాలు అయినటువంటి ఆమెకు ఎలా బాధలు శ్రమలు సంభవిస్తాయి అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవం ఏమిటంటే మరియ తల్లి జీవితము దీనికి పూర్తిగా భిన్నం. దేవునికి తల్లి, దేవమాత అయినప్పటికీ ఆమె ఎన్నో బాధలను అనుభవించింది. ఎంతో దుఃఖానికి, వ్యాకులమునకు ఆమె గురి అయింది. మరియ తల్లి మాత్రం కష్టాలను, దుఃఖాన్ని సైతం దేవుని బహుమానంగా స్వీకరించింది. మరి అటువంటి నేపథ్యంలో కూడా ఆమె గొప్ప విశ్వాస జీవితాన్ని జీవించింది. తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో దేవుని చిత్తాన్ని, అలాగే లోకరక్షణ కార్యాన్ని ఆమె చూడగలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి అనుభవించిన 7 దుఃఖపూరితమైన సంఘటనలను ఈరోజు స్మరించుకుంటూ, నేడు ఆమెను వ్యాకులమాతగా మనము స్మరించుకుంటూ ఉన్నాం. మరియ తల్లి హృదయము మీదనున్న ఆ 7 ఖడ్గములు మరియ తల్లి అనుభవించిన బాధలకు నిదర్శనం. మరి సువిశేషము, సాంప్రదాయము ప్రకారం మరియ తల్లి అనుభవించిన ఆ 7 దుఃఖపూరితమైనటువంటి సంఘటనలు ఏమో తెలుసుకుందాం. మొదటిగా మరియతో పలికిన సిమియోను ప్రవచనం. లూకా సువార్త 2:25-35 ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అని సిమియోను మరియమ్మతో ప్రవచనం పలికి ఉన్నాడు. సిమియోను ప్రవచనము మరియ తల్లి హృదయములో దూసుకెళ్లిన మొదటి ఖడ్గము. ఈ ప్రవచనము ద్వారా తన కుమారుడు శ్రమలను అనుభవించబోతూ ఉన్నాడని తెలియపరచడమైనది. మానవాళి రక్షణ కోసం మరియ తల్లి తాను సైతం వ్యాకులమాతగా దుఃఖభారాన్ని వహించి తన కుమారుని కష్టాలలో పాలు పంచుకున్నది. ఇక 2వదిగా దేవమాత యోసేపునకు కలలో కనిపించి చెప్పినటువంటి మాటలు. శిశువును చంపుటకు హెరోదు వెతకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే యుండుము. మత్తయి సువార్త 2:13-15. ఈ వార్త విన్న మరియ హృదయం ఎంతగానో తల్లడిల్లిపోయి ఉండవచ్చు. బాలయేసును పొత్తిళ్లలో పట్టుకొని 300 మైళ్ళ దూరంలోనున్న ఐగుప్తుకు చీకటిని, చలిని కూడా లెక్క చేయకుండా వారు ప్రయాణమైపోయారు. హెరోదు మరణించినంత వరకు వారు ఐగుప్తులో పరదేశులుగా జీవించి ఉన్నారు. ఇక 3వదిగా యెరూషలేము దేవాలయములో బాలయేసు తప్పిపోవుట. లూకా సువార్త 2:41-50. తప్పిపోయిన కుమారుణ్ణి కనుగొనిన తర్వాత మరియమ్మ బాలయేసుతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతుకుచుంటిమి అని పలికినది. ఈ మాటలు మరియ తల్లి కుమారుని కోసం ఎంత పరితపించిపోయిందో అర్థమవుచున్నది. అయినను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. ఇక 4వదిగా సిలువను మోయిచున్న తన కుమారుణ్ణి చూసినప్పుడు, లూకా సువార్త 23:23-31, మరియు యోహాను సువార్త 19:17. అన్యాయముగా ఖండింపబడి మరణానికి తన సిలువను మోయిచున్న ప్రభువును చూసి మరియ హృదయము మహావేదన చెందినది. యేసు సిలువ మోయిచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించారు. కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించారు. ఇక 5వదిగా ప్రభువు సిలువలో కొట్టబడినప్పుడు, సిలువలో మరణించినప్పుడు, యోహాను సువార్త 19:20-30. యేసు సిలువ చెంత ఆయన తల్లియు నిలబడి ఉండెను. సిలువపై కొట్టబడిన యేసు సమాప్తమైనది అని తలవంచి ప్రాణము విడిచిన కుమారుణ్ణి సిలువ చెంతనేయున్న మరియ హృదయం ఎంతగానో వ్యాకులం చెందినది. తన కళ్ళ ఎదుటే
చెట్టంత కుమారుడు చనిపోవటము ఏ తల్లి చూసి తట్టుకోగలదు? ఇక ఆరవదిగా, యేసు శరీరమును సిలువ నుండి దించినప్పుడు, యేసు దేహమును మరియ తల్లి ఒడిలో ఉంచినప్పుడు, లూకాసు వార్త 23:50-54 మరియు యోహాను సువార్త 19:31-37 రక్తసిక్తమైన తన కుమారుని దేహాన్ని చూసి తన చేతులలోనికి తీసుకొనిన ఆ తల్లి హృదయం ఎంత ఆవేదన చెంది ఉంటుందో. ఇక చివరిగా 7వదిగా, యేసు శరీరమును భూస్థాపితము చేసినప్పుడు, లూకాసు వార్త 23:50-56 యోహాను సువార్త 19:38-42 మరియు మార్కు సువార్త 15:40-47 ఏ తప్పు చేయని తన కుమారుడు దుష్టులైన యూదుల చేతికి చిక్కి అవమానములను భరించవలసి రావటం మరియ తల్లిని తీవ్రమైన మనోవేదనకు గురి చేసింది. క్రీస్తు ప్రభువు పవిత్ర రక్తాన్ని చూసినప్పుడు దుఃఖ సాగరములు ఆమె నిండిపోయింది. ప్రభువు దేహాన్ని నిలువెత్తు గాయం చేస్తున్నప్పుడు మరియ తల్లి హృదయము తల్లడిల్లిపోయింది. తన కుమారుని దేహాన్ని భూస్థాపితం చేయుచుండగా ఆమె మిక్కిలిగా మనోవేదన చెందింది, బాధపడింది, వ్యాకులము చెందింది. మరి ఆ బాధను వర్ణించటం ఎవరి తరము కాదు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరియ ప్రస్తుత దుఃఖాన్ని చూడక భవిష్యత్తులో వచ్చే దేవుని రాజ్యాన్ని, రక్షణను చూసింది. అంతయు దేవుని చిత్తముగా భావించింది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మన చుట్టూ ఎన్నో కష్టాలు, శోధనలు, శ్రమలు, అవమానములు చుట్టుముట్టి ఉన్నాయి. అవి వచ్చినప్పుడు మనము మన విశ్వాసాన్ని కోల్పోతూ దేవుని ఉనికినే ప్రశ్నిస్తూ ఉన్నాము. మన జీవిత పయనములోని శ్రమలు, కష్టాలు మనకు ఒక పరీక్ష. మరి మనము మన జీవిత పరీక్షను ఎలా ఎదుర్కొంటున్నాము? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, వాటన్నిటిని ఎదుర్కొని ప్రభు కొరకు జీవించటానికి సిద్ధముగా ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, మరియ వ్యాకుల మాత హృదయాన్ని ఈరోజు స్మరించుకుంటున్న ఈ సందర్భంలో మనకున్నటువంటి కష్టాలన్నింటినీ, మనకున్నటువంటి శ్రమలను, వేదనలను, కష్టాలను, బాధలను, ఇక్కట్లను అన్నిటినీ కూడా సమస్తాన్ని ఆ వ్యాకుల మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా తల్లి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువునకు, లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువునకు వాటన్నిటినీ కూడా సమర్పించి మన జీవితాలను ఆ దేవునకు అంకితం చేసుకుందాం. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. సిలువ ఒక చేతిలో, బైబిల్ ఒక చేతిలో.